వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షించడానికి సిద్ధమైన ప్రేక్షక మహాశయులకు కార్యక్రమానికి సాదర స్వాగతం. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు వారి సంకీర్తన యజ్ఞంలో పాలు పంచుకుంటూ ఎంతో ముఖ్య భూమికను పోషిస్తున్న కార్యక్రమ ముఖ్య అతిథి, మనందరికీ ఎంతో ఇష్టమైన సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన పంచ సహస్రావధాని శ్రీ మేడసాని మోహన్ గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్న సంగీత దర్శకులకు స్వాగతం, సంగీతజ్ఞులకు స్వాగతం, గాయనీ గాయకులకు సాదర స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నా. ఇప్పుడు మన కీర్తనలన్నీ వారు స్వరపరిచేవన్నీ ఎవరికి తెలియనివి ఆ రాగాల్లో వారు వినిపిస్తున్నాం. పాత పాటలు అలాంటి ప్రాచుర్యం పొందినవి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరైనా విన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారేమో. ఫ్లైట్ జర్నీలో ముందర అనౌన్స్మెంట్ ఇస్తారు చూడు, మీరు అందరికీ తెలిసిందే, అయినా మళ్ళీ ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటారని చెప్తుంటారు. అవును సార్. అలాగే తెలిసిన వారికే మళ్ళీ తెలియజేసే విధంగా ఆ మాధుర్యాన్ని మళ్ళీ నువ్వు పంచే విధంగా నువ్వు ఒక కీర్తన ఆలపించి ప్రారంభించు. ఎన్నిసార్లు తలుచుకున్న గోవిందనామాలు అలుపుండదు, మనసుకి అశాంతి అనేది అసలు దరిచేరదు అని బాలకృష్ణ ప్రసాద్ గారు హిందోళ రాగంలో తెలిసిన వారికి దేవుడు ఇత్తడే అని ఒక అద్భుతమైన సంకీర్తన చేశారు సార్, అది పాడతాను. నారాయణుడు
అహోబిలంలో వెలసిన శ్రీ నరసింహస్వామి శృంగార చేష్టలను వర్ణిస్తూ అన్నమాచార్యులు వారు రాసిన ఈ సంకీర్తన ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. పద కవితా పితామహుడి ఊహాశక్తికి కవితాశక్తికి ప్రతీకగా నిలిచే సంకీర్తనల్లో ఒకటి ఇది. ఎస్విబిసి చైర్మన్ దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ సాలూరు వాసురావు గారు. రాగం మధ్యమావతి, గానం కుమారి చాగంటి సాహితి. చేసేను గాని నేను సోనల శ్రీ నరసింహ చూడుమీ నేను, కాని కాని మెచ్చు చేసేను గాని నేను సోనల శ్రీ నరసింహ చూడుమీ నేను. కొండలు ఉండే ఉనికి ఇందిరతో నిన్నవించినిదివో నేను, పొంది నీవు ఓ బుళపు కొండలు ఉండే ఉనికి ఇందిరతో నిన్నవించినిదివో నేను. చెంది నీవు చేత చేసినట్టి ఆగడాలు అంది ఆగతోని చెప్పేటప్పటి నేను, చెంది నీవు చేత చేసినట్టి ఆగడాలు అంది ఆగతోని చెప్పేటప్పటి నేను, కాని కాని మెచ్చు చేసేను గాని నేను సోనల శ్రీ నరసింహ చూడు మీ నేను. సువంచి నీవు చిరునూలు నవ్వేది సిరితో విన్నవించే నంచెలని నేను, శిరసువంచి నీవు చిరునూలు నవ్వేది సిరితో విన్నవించే నంచెలని నేను, అరుదై నీ తప్పకలేను, కాని కాని మెచ్చు చేసేను గాని నేను సోనల శ్రీ నరసింహ చూడు మీ నేను. పువితనాలు కమలతో విన్నవించే గంధువ నేను, అమరుని
బృందపు విట తలాలు కమలతో నిన్నవించే గంధువ నేను సమమై శ్రీ వెంకటేశ సతిగాగిట గోడి నాకు అమర లంచమిచ్చితి వంతరాల నేను సమమై శ్రీ వెంకటేశ సతిగాగిట గోడి నాకు అమర లంచమిచ్చితి వంతరాల నేను చేసేను గాని వేణు సోనల శ్రీ నరసింహ చూడు నేను కాని కాని మెచ్చు చేసేను గాని నేను సోనల శ్రీ నరసింహ చూడు నేను నృసింహావతారంలో సంప్రదాయకులు ప్రధానంగా మూడు భంగిములు పేర్కొంటారు. ఉగ్ర నృసింహుడు, చించున్ హృత్కమలంబు, శోణితము వర్షించున్ ధరామండలిన్, తుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా, అటువంటి భయంకరాకారం. బ్రహ్మాదులు ప్రార్థించినా శాంతించలేదు స్వామి. తరువాత ప్రహ్లాదులు ప్రార్థించినప్పుడు శాంతించాడు. ఆ శాంతించిన భంగిమ ప్రహ్లాద వరదుడు. ప్రహ్లాద వరదుడై స్వామి ప్రసన్నుడైనడనే ధైర్యంతో లక్ష్మి అంకసీమ అలంకరించింది స్వామికి. అప్పుడు లక్ష్మీ నృసింహుడైనాడు. లక్ష్మీ నృసింహుడైనటువంటి క్షణం నుంచి ఇంకా స్వామి మళ్ళీ శృంగార పురుషుడు, శృంగార నాయకుడు. కాబట్టి అన్నమాచార్యుల వారు అహోబ నృసింహస్వామి ఆయన భయానకమైనటువంటి ఉగ్రత్వాన్ని పక్కకు పెట్టి ఒక శృంగార నాయకుడుగా, లక్ష్మీ నృసింహుడుగా, ప్రణయమూర్తిగా అత్యద్భుతంగా ఈ కీర్తనలో వర్ణించాడు. ఉడపు కొండలు ఉండే ఉనికి ఇందిరతో విన్నవించని దివో నేను చెంది నీవు చేత చేసినట్టి ఆగడాలు అంది ఆగితోని చెప్పేటి. నృసింహస్వామి రాక్షసులకు భయంకరుడు. ప్రణయము, ప్రేమ, ఆరాధన, శరణాగతి, దాసభావన కలిగినటువంటి వారికి అందరికీ కూడా, భాగవతులందరికీ కూడా ఆయన పరమప్రసన్నుడు అన్న పరమసత్యాన్ని ఈ శృంగార సంకీర్తనలో అన్నమయ్య అద్భుతంగా ఆవిష్కరించింది. సాహితీ చక్క పడవమ్మా, కొద్దిగా నువ్వు దమ్ము ఇంప్రూవ్ చేసుకోవాలన్న తప్ప శృతి అంతా కూడా చాలా బాగుంది. లైన్ అంతా కలిపి ఒకే దమ్ములో పాడితే ఇంకొంచెం బాగుంటుంది. వసగారు చాలా బాగుంటుంది. ఒకసారి మనం ఏ పని చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడుతూ ఉంటాం. అలాంటిది దివ్యనాయకుడితో సహవాసం చేసే దివ్యనాయక ఎన్ని శుద్ధులు వినాలి, ఎన్ని బుద్ధులు నేర్చుకోవాలి. ఆ విశేషాలన్నీ విషయాలన్నీ కలగలిపి అనుమాచారులు వారు ఒక చక్కటి సంకీర్తనగా మలిచారు. వినూత్న రీతిలో సాగే ఈ విశిష్ట సంకీర్తనకు స్వరకర్త శ్రీ రామాచారి. రాగం భాగేశ్వరి, గానం శ్వేత సవిత. మాటలు ఊరకి వినకపోతే నొప్పులాయను
దేవదేవుడైన శ్రీ వెంకటపతి ప్రణయమూర్తి శృంగారమూర్తి దక్షిణ నాయకుడు బహుప్రేయసీ ప్రియుడు ఈ సృష్టిలో ఉన్న జీవనాయకులందరికీ కూడా మనోహరుడు కాబట్టి ఆ దేవదేవుని యొక్క వింత వింతలైనటువంటి ప్రణయాలు ఆ ప్రణయ సంబంధమైనటువంటి అంశాలు ఎన్నో విధాలుగా ఉంటాయని అన్నమయ్య వర్ణిస్తూ ఉన్నాడు. దేవదేవుడు విరాణ్మూర్తి అని పెద్దలు అంటుంటారు. శృంగారంలోనూ అనుబంధంలోనూ అనురాగంలోనూ ఆప్యాయంలోనూ ఈ అన్ని గుణాల్లో కూడా భగవంతుడు శృంగారము విరాణ్మూర్తిగానే ప్రకాశిస్తాడు. ఆ విరాణ్మూర్తిగా పంచే ప్రణయాన్నంతా కూడా అనేక కోణాల నుంచి అన్నమయ్య అధ్యయనం చేశాడు కాబట్టి ఆ అంశాలన్నీ కూడా స్పష్టీకరించి వర్ణిస్తూ ఉన్నాడు. కృష్ణుడు రుక్మిణి హృదయమనే సరస్సులో రాజహంసలాగా విహరిస్తూ ఉంటాడు. సత్యభామాదేవి హృదయమనే పంజరంలో పెంపుడు చిలుకలాగా బంధింపబడి ఉంటాడు. జాంబవతీదేవి హృదయమనే తూర్పుకొండపై పూర్ణచంద్రుడై ఉదయిస్తూ ఉంటాడు. మిత్రవింద హృదయమనే ఉద్యానవనంలో వసంతుడై విహరిస్తుంటాడు అని మహాకవులు వర్ణిస్తారు. అలా అన్నమయ్య తరువాత వర్ణించారు ఆ మహాకవుల వర్ణనలన్నీ. ఆ వర్ణనల అన్నిటికీ కూడా మూలము అన్నమయ్య ఇక్కడ చెప్పినటువంటి అంశాలే అని అనిపిస్తుంది. అటువంటి అద్భుత ప్రణయమూర్తిగా శ్రీ వెంకటాచలపతిని అన్నమయ్య ఆవిష్కరించినటువంటి గొప్ప శృంగార కీర్తన ఈ సంకీర్తన. తారు కాణించకపోతే తప్పులయ మాటలు ఊరకి వినకపోతే నొప్పులాయను సారే సారే జనకగా చెప్పనాయ వలపులు సారే సారే జనకగా చెప్పనాయ వలపులు నువ్వు ఫస్ట్ టైం అమ్మా ఇదివరకు వచ్చావా? ఫస్ట్ టైం అండి. సవిత చాలా బాగా పాడమ్మా. ఎవరు మీ గురువు గారు? ఎవరు? రామాచారి సార్. రామాచారి గారు మన బాలగాయని శ్వేత ఇప్పుడు ముగ్ధగాయని అనమాట. బాగా హైట్ పెరిగావు. రెండో అధ్యాయంలో చాలా చక్కగా పాడవు నువ్వు కూడా. చాలా అద్భుతంగా పాడారు. మీరు ఇంకా పెద్దవాళ్ళు అయిపోతారు. మీ తర్వాత మళ్ళీ గాయని గేయకులు వస్తుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతుంటారు. సదానింబ వృక్షస్య మూలాధివాసాతులో ఆ వేప చెట్టులాగా ఆయన మాత్రం మారట్లేదు. రామాచార్య గారు అలాగే ఉంటున్నారు. మొట్టమొదటి అంకంలో ఈ పిల్లలందరూ చాలా చిన్నగా ఉన్నారు. మీరు అన్నట్టుగా వాళ్ళు మొట్టమొదటిసారి బృందంగా పాడారు. మరి ఇక్కడ ఈ వేదిక గొప్పతనం, ఆ పరమాత్ముడి ఆశీస్సులు పొందారు కాబట్టి ఇక్కడ పాడిన ప్రతి వాళ్ళు కూడా ఆ పరమాత్ముడి ఆశీస్సులతో, గురువుల ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో దినదినాభివృద్ధి చెందుతున్నారనేది నేను నిస్సంకోచంగా చెప్పగలుగుతానండి. ఈ సందర్భంగా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదికకి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. సింహ నాటకములెల్లా కంటి నరసింహ ఆరగించుకూర్చున్నాడల్లవాడే చేరువనే చూ
పాటకు పట్టాభిషేకం.